वेलकम टू माय चैनल पद्मपुलकी ब्लॉग्स। ఈ రోజు నా వీడియోలో బ్లాక్ సర్కిల్స్ గురించి కళ్ళ చుట్టూ నలుపు ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందామండి। అది తెలుసుకోవే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి। అలానే ఆప్షన్ వస్తుందని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ అలానే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి। మనిషిని చూడగానే ఆకర్షించే కళ్ళే కదండి, ఎన్నో భావాలను పలికిస్తా ఉంటాయి కదా మన కళ్ళు। ఎవరైనా ఒక మనిషిని చూడగానే కళ్ళని చూస్తే చెప్పేయచ్చు వాళ్ళ కళ్ళతోటే మాట్లాడిన విధంగా కూడా ఉంటాయి, అంత అందంగా ఉంటాయి కదండి కళ్ళు। అలాంటి కళ్ళు డార్క్ సర్కిల్స్ అంటారు కదా, కంటి చుట్టూరు బ్లాక్ ఎందుకు వస్తున్నాయి, అంత అందమైన కళ్ళు మనిషికి ముఖంలో అందాన్ని ఇచ్చేది మన కళ్ళేనండి। అలాంటి కళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా అందంగా ఉండేలాగా చేసుకోవాలి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాము। డార్క్ సర్కిల్స్ కి వీడియో చేయండి మాకు కళ్ళ దగ్గర బాగా బ్లాక్ గా ఉంది అని చెప్పి అడుగుతున్నారండి। కాకపోతే నేను రెమెడీస్ చెప్తాను ఒక రెండు మూడు, అవి తప్పకుండా పాటించండి। అవి పాటించకపోయే ముందు అసలు మీరు ఏ తప్పులు చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి। విపరీతంగా టీవీ చూస్తున్నారా, అదిగోండి నేను చూస్తుంటాను, అలా టీవీ చూస్తున్నారా, అదొకటి ఎన్నింటికి నిద్రపోతున్నారండి మీరు, నిద్ర సరిగ్గా పడుతుందా మీకు? 8 అవర్స్ గాని 6 అవర్స్ గాని రోజులో మీరు నిద్రపోవాలి అది। ఇంకొకటి వాటర్ ఎన్ని తాగుతున్నారండి మీరు, 40 కేజీలు ఉన్నారా, 60 కేజీలు ఉన్నారా, 80 కేజీలు ఉన్నారా బరువు, ఆ బరువుకి తగిన విధంగా ప్రతి 20 కేజీస్ కి 1 లీటర్ లెక్కన వాటర్ తీసుకుంటున్నారా, తాజా ఆకుకూరలు తింటున్నారా చెప్పండి। ఇవన్నీ చెప్తేనే, ఇవన్నీ చేస్తేనే మీకు ఆ కళ్ళ చుట్టూ ఉన్న బ్లాక్ అనేది పోతుందండి। ఇవి ఏమీ చేయకుండా ఏదో మేము యూట్యూబ్ లో చెప్తున్నాము మీరు పాటిస్తున్నారు తగ్గట్లేదు అని చెప్పి కామెంట్స్ లో అడుగుతుంటే ఎలా అండి, అవి కూడా పాటిస్తూ మేము చెప్పిన రెడీ చేస్తుంటే మీకు శుభ్రంగా తగ్గిపోయి మీ కళ్ళు చాలా అందంగా కనిపిస్తాయండి। అందుకని ఈరోజు నేను ఆ రెమెడీస్ చూపిస్తాను, ఎలా మీరు యూజ్ చేసుకోవాలనేది మొత్తం చూపిస్తానండి మీరు, అవి తప్పకుండా నేను ఎలా అయితే చేసి చూపించానో ఎంత టైం మనం ఐస్ చుట్టూ పెట్టుకోవాలి అనేది చూసుకొని మీరు అవి పాటిస్తూ ఫుడ్ సక్రమమైన ఫుడ్ తీసుకోండి, ఆయిల్ ఫుడ్స్ అని బయట ఫుడ్స్ అని అలా చికెన్ బిర్యానీలు అని చెప్పి నూనె ఎక్కువ పోసుకుంటారు బయట ఏదేదో నూనె, అలా కాకుండా మన ఇంటి పట్టునున్న ఫుడ్ తీసుకుంటూ మంచి ఫ్రూట్స్ తింటూ, ఇవి ఉంటాయి కదా ఆర్గానిక్ ఫ్రూట్స్ అవి తింటూ తాజా ఆకుకూరలు తీసుకోండి, మీకు డార్క్ సర్కిల్స్ అనేవి నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తూ ఉంటే శుభ్రంగా తగ్గిపోతాయండి మీకు, ఇంకా వ్యంగే అక్కర్లేదు। ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్తూ మనం కబుర్లు చెప్పుకుందాం, ఈ డార్క్ సర్కిల్స్ గురించి ఎలా తయారు చేయాలి అనేది ఆ రెమెడీస్ చూద్దామండి। డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవటంలో మొదటి చిట్కా చూద్దామా అండి, నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించడంలో చాలా మ్యాజిక్లా పనిచేస్తుందండి। తప్పకుండా నిమ్మకాయ కొందరి స్కిన్లకి పడదండి, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఈ నిమ్మకాయ ప్యాక్ని మీరు కళ్ళ చుట్టూ వేసుకొని మీ ప్రాబ్లమ్ని తగ్గించుకోండి। చూడండి ముల్తాన మట్టి మీకు ఎంత కావాలో అంత ముల్తాన మట్టి కొంచెం వేసానండి, కళ్ళ దగ్గర వరకేనండి నేను చూపిస్తుంది, ఒక నిమ్మ చెక్క వేసుకొని నిమ్మ రసంతోనే కలుపుకోవాలండి ఈ ముల్తాన మట్టిని, ఇక వాటర్ కానీ ఇంకా ఏమీ కలపకూడదు। అలా కలుపుకున్న ఈ ప్యాక్ని వారంలో 2 సార్లు వేసుకోండి, రోజు కూడా అవసరం లేదండి నిమ్మకాయ కదా, వారంలో 1-2 సార్లు కంటి చుట్టూ కంటి పైన కూడా మీకు నలుపు ఎక్కడుందో కంటి చుట్టూరు పెట్టేసుకొని 1.5 గంట సేపు ఉంచిన తర్వాత చల్లటి వాటర్తో క్లీన్ చేసేసుకోండి। ముందుగా కాటన్ తోటి మీ కంటి చుట్టూరు శుభ్రం చేసుకొని చల్లటి వాటర్ తోటి అలా శుభ్రం చేసుకున్న తర్వాతే ఈ ప్యాక్ని మీరు కంటి చుట్టూరు పెట్టుకోవాలండి। డస్ట్ ఉన్నప్పుడు డస్ట్ మీద ఇది అస్సలు పెట్టకూడదు, ఏదైనా సరే పని చేయదండి, క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుకోండి। ఇప్పుడు పెరుగుతో ప్యాక్ అండి, ముల్తాన మట్టి
తగినంత వేసుకోండి. అందులో తగినంత పెరుగును వేసుకొని మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీరు తగిన మోతాదులో కలుపుకోవాలండి. ఇలా ముల్తాన మట్టి తీసుకొని పెరుగు వేసుకోండి. ఒకవేళ నిమ్మకాయ పడలేదు అనుకున్న వాళ్ళు ఈ పెరుగుది అప్లై చేసుకోండి కంటి చుట్టూరు. అలానే వారంలో రెండు సార్లు అలా పెట్టుకోండి. ఇంకా ఎక్కువ సార్లు పెట్టుకున్నా ఏం కాదండి, కాకపోతే వారానికి రెండు సార్లు అయితే తప్పకుండా పెట్టుకోండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి, చల్ల చల్లగా ఉంటుంది. ముందుగా క్లీన్ చేసుకొని కాటన్ తోటి అప్పుడు అప్లై చేసుకోండి. అప్పుడప్పుడు ఇవి వాడుతూ మీరు కంటి చుట్టూరు కాటన్తో చల్లటి వాటర్ తోటి అలా అద్దుకుంటూ ఉండండి. మీకు బ్లాక్ అనేది లేకుండా పోతుందండి. ఇవి వాడుతూ మధ్య మధ్యలో కీరా చక్రాలు కూడా కట్ చేసుకొని కంటి మీద ఒక 15 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇప్పుడు పెరుగు ప్యాక్ కూడా అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాము. మూడో ప్యాక్ చూద్దాము. ఈ బౌల్లో కూడా తగినంత ముల్తాన మట్టిని వేసుకొని రోజ్ వాటర్ తోటండి ఈ ముల్తాన మట్టి. ఏదైనా సరే వాటర్ అనేది కలపకూడదండి, నిమ్మకాయ రసంతో నిమ్మకాయ రసమే కలపాలి. చూడండి ఇలా మంచి క్వాలిటీ తెచ్చుకోండి. ఏవైనా సరే పెరుగైనా ఇది రోజ్ వాటర్ అయినా ఏదైనా సరే మంచివి తెచ్చుకోండి, ఎందుకంటే మన స్కిన్కి సంబంధించినవి కదా. తగినన్ని రోజ్ వాటర్ కలుపుకోండి. ఈ ప్యాక్ను కూడా మీరు నీట్గా కలుపుకొని వీటిల్లో మీకు ఏదో ఒకటే యూస్ చేయండి. అది ఒక 1 మంత్ అలా యూస్ చేసిన తర్వాత బాగుంది అనుకుంటే ఓకే అదే కంటిన్యూ చేయండి. లేదు కొందరు ముందుగా వాడకుండానే మాకు నిమ్మకాయ పడదు అని కొందరు అంటుంటారు, పెరుగు పడదని కొందరు అంటుంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు వాటర్ పెడితే రోజు వాటర్ది పెట్టుకోండి. మూడింటిలో ఏది పడుతుందో మీ స్కిన్కి చెక్ చేసుకొని అలా మీరు యూస్ చేసుకోండి. చూసారు కదండి మూడు రెమెడీస్ రెడీ అయిపోయాయి కదా. ఈ రోజు వాటర్తో చేసిన ప్యాకు చర్మం లోపల నుండి పోషణాన్ని అందిస్తుందండి. రోజు వాటరు ముల్తాన మట్టి కలిసింది కదా, మనకి ఈ రెండు కలిసినందువల్ల నల్లటి వలయాల మీద పోరాటం ఎక్కువ చేస్తాయండి. ఇవి ఇంకా కంటి చుట్టూ ముడతలను కూడా తగ్గిస్తాయి ఈ రోజు వాటర్తో కలిపిన ప్యాక్ అయితే. ముల్తాన మట్టిలో పెరుగు కలిపాము కదండి, పెరుగు అనేది మన కంటి చుట్టూ తేమని అందిస్తుందండి. ఈ ముల్తాన మట్టిలో పెరుగు కలిపాము కదండి, తేనె కూడా మిక్స్ చేసుకోవచ్చు. తేనె వద్దు అనుకునే వాళ్ళు మిక్స్ చేసుకోవద్దండి. పెరుగు తేనె ముల్తాన మట్టి మూడు కూడా కలుపుకొని కంటి చుట్టూరు పెట్టుకోవచ్చండి. అలా కూడా పెట్టుకోండి కావలసిన వాళ్ళు. అప్పుడప్పుడు కళ్ళ చుట్టూ సులువుగా మసాజ్ చేసుకోవటం వల్ల కూడా మనకి కంటి చుట్టూ రక్త సరఫరా జరిగి డార్క్ సర్కిల్స్ చాలా తగ్గుముఖం పడతాయండి. కళ్ళ చుట్టూ ఉండే ఈ నల్లటి వలయాలతో నిస్తేజంగా ఉన్న మన కళ్ళు కూడా ముఖ అందాన్ని పోగొట్టడమే కాకుండా ఎదుటి వాళ్ళకి మనం తీవ్ర ఒత్తిడితో ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తాయండి మన కళ్ళు. చల్లని నీటిలో ముంచిన కాటన్ని తీసుకొని కళ్ళపై ఉంచినా కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ముల్తాన మట్టిలో పెరుగు కలిపాను కదా, ఆ ప్యాక్ నేను అప్లై చేసి చూపిస్తానండి ఎలా అప్లై చేసుకోవాలి అనేది. కంటి కింద కంటి పైన మీకు ఎక్కడ బ్లాక్ ఉంటుందో కంటి చుట్టూరు అక్కడ అప్లై చేసుకోండి. నాకు కూడా కొంచెం బ్లాక్గా ఉంటుందండి, ఎందుకంటే నేను కూడా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాను, అన్నీ పట్టించుకుంటూ ఉంటానండి, అందుకే నాకు కూడా కొంచెం కంటి కింద బ్లాక్గా ఉంటాయండి. ఇంతకుముందు చాలా పింక్ కలర్లో ఉండేవి ఇప్పుడు కొంచెం బ్లాక్ అయ్యాయి. నేను కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకుంటానండి. కాకపోతే నాకు అంత తీరిక ఉండదండి ఈ ప్యాక్స్ ఇవి చేసుకొని పెట్టుకోవటం. తీరుకున్నప్పుడు అంతా మాత్రం పెట్టుకుంటానండి, ఇవి బాగా పనిచేస్తాయి. సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పి నేను ఈ రెమెడీస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. మిస్ కాకుండా ఇవి ఎవరికి ఏది స్కిన్కి సూట్ అవుతుందో అది యూస్ చేసి చూడండి, తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. 15 మినిట్స్ ఉంచుకోవాలండి ఏ ప్యాక్ అయినా సరే కంటి చుట్టూ. అయినా ఇలా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడానికైనా దేనికైనా కానీ మనకి నిద్ర లేని సమస్య ముఖ్యమండి. నిద్ర అనేది చాలా చాలా అవసరము, అందుకని ఎవరైనా సరే మినిమం 6 అవర్స్ అయినా నిద్రపోవడానికి ప్రయత్నించండి. అదొక్కటి కనుక చేసుకున్నారంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. సెల్ ఫోన్ ఇలా దగ్గరగా పెట్టుకొని అస్తమానం టీవీ చూడాలి అవి తగ్గించేసేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. బయట దొరికే క్రీమ్స్ అవి ఇవి తెచ్చుకొని మాత్రం వాడకండి, వాటి వల్ల అయితే యూజ్ అనేది ఉండదండి. మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ రెమెడీస్ తోటే మనం డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గించుకోవాలండి, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి ఈ మూడు చిట్కాలు ఎంతలో చూపించానో ఇవి యూజ్ చేయండి, తప్పకుండా
మీ డార్క్ సర్కిల్స్ అనేవి ఉండనే ఉండవండి మీ కళ్ళు చాలా అందంగా తయారవుతాయి ఇవి వాడుతూ ఉంటే మీకు రిజల్ట్ తెలుస్తుందండి బాగా వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత మీరు మానేసేయండి ఇవి రోజైనా పెట్టుకోవచ్చండి రోజుకు రెండు సార్లైనా పెట్టుకోవచ్చు చూసారు కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే తప్పకుండా నా వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి।